రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రాక్షస పాలనను అంతమొదించడానికి రా కదలి రా పేరిట మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 7న చంద్రబాబు ఆచంట పర్యటన ఖరారైన నేపథ్యంలో స్థానిక స్వీట్ హోమ్ 7 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ, పార్కింగ్, హెలిప్యాడ్లను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం రగిలించడానికి చంద్రబాబు చేపట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు, నిరుద్యోగ యువత సుమారు 1,30,000 మంది ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని, ముఖ్యంగా దళిత కులానికి చెందిన కుల సంఘాలు కదలి వస్తున్నాయని, రాష్ట్ర స్థాయిలోనూ ఉభయ గోదావరి జిల్లా స్థాయిలోనూ ముఖ్యంగా యువత నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని అన్నారు. ఆచంటలో పెద్ద ఎత్తున జరిగే రా కదలిరా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానంగా భావించాలని పిలుపునిచ్చారు. జరగబోయే ఎన్నికలకు ఇది ఒక శంఖారావం సభలా ప్రతి ఒక్కరూ పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. అలాగే జనసేన పార్టీకి చెందిన ఇన్ఛార్జీలు పాల్గొంటారని ఆయన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు ఇన్ని రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సీఎం జగన్ కు కనికరం లేకుండా పోయిందని మండిపడ్డారు. అధినేత చంద్రబాబు నాయుడు గారు రా కదిలి రా అనే పశ్చిమ గోదావరి జిల్లా సభ సమావేశానికి రేపు 3:30 గంటలకి సభ ప్రారంభమవుతుంది. ఆ సభా కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన ఆచంట నియోజకవర్గంలో బిట్వీన్ ఆచంట మార్టీర్ రోడ్లో జరుగుతూ ఉంది. దీనికి ప్రత్యేకంగా కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, రైతులు, నిరుద్యోగులు, అలాగే యువత ప్రత్యేకంగా ఈ సమావేశంలో పెద్ద ఎత్తున రాబోతున్నారు. దానికి సంబంధించినంత వరకు 100,000 మా పార్టీ ఇచ్చిన 100,000 మందిని దాటి 120,000, 130,000 కూడా రావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభా వేదిక ఈ సభ ఎలా జరగబోతా ఉందని చెప్పడానికి నిన్నే ఒక శాంపిల్ ఇచ్చాము రాష్ట్రంలో కనిగిరిలో సభ ఎంత సక్సెస్ అయిందో ఈ రాష్ట్రం అంతా కూడా మీ మీడియా ద్వారానే చూశారు. మొదటిది రేపు ఉదయం తిరువూరులో కనిగిరిని మించి జరగబోతా ఉంది. రేపు సాయంత్రం ఆచంటలో మరి తిరువూరుని మించి జరగబోతా ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మొదటిది. రెండు, ఎంతమంది వస్తారు మాకే అంతరాలకు మించి అర్థం అవట్లా. ఎందుకంటే ప్రజల్లో ఉన్న అసంతృప్తి, ఒక పరిపాలన చేత కాని వాడిని ఎన్నుకుంటే ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలు పక్కన పెట్టేశారు, కులాలు పక్కన పెట్టేశారు, మతాలు పక్కన పెట్టేశారు, అన్నీ పక్కన పెట్టి ఒకే ఒక ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, సంకీర్ణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకెళ్లాలన్న ఆలోచనే ప్రతి ఒక్కళ్ళది. రెండు, ఈ సభలో